గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, నేను మీ సుజాత టీచర్. ఈరోజు మనము పేజీ నెంబర్ 34లో 5వ పాఠము పొయ్యిరా గౌరమ్మ ఈ గేమ్ నేర్చుకుందాం ఈరోజు. సరేనా సరేనా పిల్లలు? ఇప్పుడు చూడండి, మనకి చిత్రపటంలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి చూడండి. వీళ్ళందరు కూడా ఏం తీసుకొస్తున్నారు? బతుకమ్మలు తీసుకొస్తున్నారు, గౌరమ్మలను తీసుకొస్తున్నారు. గౌరమ్మ అంటే ఏంటి? బతుకమ్మ. మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాం కదా. బతుకమ్మను ఏ విధంగా తయారు చేస్తారు? రంగురంగుల పువ్వులతోటి, తంగిడి పువ్వు, గునుగ పువ్వు, ఇంకా బంతి పువ్వులు, రకరకాల పువ్వులతోటి చక్కగా చేస్తారు, తయారు చేస్తారు బతుకమ్మని కదా. చూడండి, వీళ్ళందరూ కూడా చక్కగా తయారు చేసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి చెరువులో పంపిస్తే వదులుతున్నారు చూసారా. అందరు కూడా చూడు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ ఇంకా పాటలు పాడుతున్నారు రౌండ్గా, ఇట్లా తిరుగుకుంటూ పాటలు పాడతారు కదా బతుకమ్మలు మధ్యలో పెట్టి. ఆ విధంగా చూడండి, చెరువు కనిపిస్తుంది మనకి. చెరువులు అన్ని కూడా లైన్గా పోతున్నాయి చూడండి. అగరుత్తులు పెట్టారు, అగరుత్తులు పెట్టే వాళ్ళు అగరుత్తులు పెడతారు, మళ్ళీ క్యాండిల్స్ కూడా పెడతారు కదా, దీపాలు పెడతారు, అవన్నీ కూడా పెట్టి చక్కగా గౌరమ్మను సాగనంపుతారు, పంపిస్తారు కదా. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒక జంతువు కనిపిస్తుంది చూడండి. ఇదేంటి? నీళ్ళు తాగుతుంది చూసారా, జింక నీళ్ళు తాగుతుంది. చెరువు చూడ ఎంత పెద్దగుందో చెరువు. ఇక చుట్టూ కూడా పచ్చని గడ్డి ఉంది, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా. ఈ విధంగా ఇప్పుడు మనకు ఈ గేయం ఏంటి? పోయిరా గౌరమ్మ, బతుకమ్మ గురించే. గౌరమ్మ అంటే ఏంటి? బతుకమ్మ. పోయిరా గౌరమ్మ, ఇప్పుడు పాడుకుందాం మరి. ఆటల్లో పాటల్లో చందమామ, ఆడబిడ్డలంతా చందమామ, ఉయ్యాల పాటలు చందమామ, కోలాటమాటలు చందమామ, చిలకల్లో పండిన చందమామ, జొన్నలు సజ్జలు చందమామ, సన్నని బియ్యము చందమామ, మొక్కజొన్నలను చందమామ, పొడులుగా దంచేసి చందమామ, గొప్పగా అర్పించి చందమామ, పసుపు కుంకుమలిచ్చి చందమామ, వాయినాలు పంచి చందమామ, మోటబాయి కాడ చందమామ, పారేవాగు కాడ చందమామ, కాలువ ఒడ్డున చందమామ, చెరువు గట్లలోన చందమామ, నిద్దుర పొమ్మంటూ చందమామ, జౌల పాటలు పాడి చందమామ, సల్లంగా నువ్వుండ చందమామ, సొమ్ములేని వంగ చందమామ, పోయిరా గౌరమ్మ చందమామ, పోయిరా వేగౌరి చందమామ, మల్లొచ్చే ఏడాది చందమామ, మరలిరావే తల్లి చందమామ. మళ్ళీ పాడతాను చూడండి. ఆటల్లో పాటల్లో చందమామ, ఆడబిడ్డలంత చందమామ, ఉయ్యాల పాటలు చందమామ, కోలాటమాటలు చందమామ, చిలకల్లో పండిన చందమామ, జొన్నలు సజ్జలు చందమామ, సన్నని బియ్యము చందమామ, మొక్కజొన్నలను చందమామ, పొడులుగా దంచేసి చందమామ, గొప్పగా అర్పించి చందమామ, పసుపు కుంకుమలిచ్చి చందమామ, వాయునాలు పంచి చందమామ, మూటబాయి కాడ చందమామ, పారేవాగు కాడ చందమామ, కాలువ ఒడ్డున చందమామ, చెరువు గట్లలోన చందమామ, నిద్దుర పొమ్మంటూ చందమామ, జోల పాటలు పాడి చందమామ, సల్లంగా నువ్వుండ చందమామ, సొమ్ములే ఇవ్వంగ చందమామ, పోయిరా గౌరమ్మ చందమామ, పోయిరావే గౌరి చందమామ, మళ్ళొచ్చే ఏడాది చందమామ, మరలిరావే తల్లి చందమామ. చూడండి, ఆటల్లో పాటల్లో చందమామ, ఆడబిడ్డలంతా కలిసి ఈ విధంగా బతుకమ్మ గురించి పాటలు పాడుతున్నారు. ఉయ్యాల పాటలు చందమామ, కోలాట మాటలు చందమామ అని ఇవన్నీ కూడా వాళ్ళ మాటలన్నీ కూడా పాట రూపంలో చేర్చి పాడుతున్నారు వీళ్ళందరూ కూడా. చిలకల్లో పండిన చందమామ, చిలకల్లో ఏమేం పండినాయి? జొన్నలు సజ్జలు పండినాయంట. సన్నని బియ్యము చందమామ, మొక్కజొన్నలను చందమామ, ఇవన్నీ కూడా అనుకుంటూ చెప్తూ పాడుతున్నారు. పొడులుగా దంచేసి చందమామ, గొప్పగా అర్పించి చందమామ. ఇప్పుడు అవన్నీ తయారు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బతుకమ్మలను చెరువులో వదిలిన తర్వాత వాయినాలు అవన్నీ ఇచ్చుకుంటారు కదా, ఈ ప్రసాదాలు ఇవన్నీ తయారు చేసి పంచుతారు కదా, పసుపు కుంపలు ఇచ్చుకుంటూ వాయినాలు ఇచ్చుకుంటూ వాయినాలు గిట్లా పంచుతారు కదా. అలాగే మోటబాయి కాడ, పారే వాగు కాడ అనుకుంటూ మోటబాయి కాడ వేస్తారు, పొలం కాడ, మళ్ళీ పారే వాగులో వేస్తారు కదా. చిన్న ఎక్కడ కాలు ఉంటే, ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఎక్కువ నీళ్లున్న దగ్గర ఈ గౌరమ్మలను వదులుతారు కదా.
నిదురపొమ్మంటూ చందమామ జోల పాటలు పాడతామనుకుంటా. వీళ్ళందరూ కూడా పాడుతున్నారు. కాలువ ఒడ్డున చందమామ, చెరువు గట్లలోన చందమామ. కాలువ ఒడ్డున వదులుతారు, తర్వాత చెరువు గట్ల మీద అక్కడ ఉంచి పాడిన తర్వాత చెరువులో వదులుతారు కదా. తర్వాత నిద్దుర పొమ్మంటూ జోల పాటలు పాడి సల్లంగా నువ్వుండా సొమ్ములే ఇవ్వంగా చందమామ అనుకుంటూ కూడా ఈ ఆడబిడ్డలందరూ కూడా చక్కగా గౌరమ్మ గురించి ఈ విధంగా పాడుకుంటున్నారు. పోయిరా గౌరమ్మ, పోయిరావే గౌరమ్మ అనుకుంటూ ఆ గౌరమ్మని పంపించుకుంటూ ఈ విధంగా పాడుతున్నారు. మళ్ళొచ్చే ఏడా చందమామ, మళ్ళీ రావే తల్లి చందమామ అనుకుంటూ గౌరమ్మను ఈ విధంగా కొలుస్తూ పాడుతున్నారు వీళ్ళందరూ కూడా. చూసారా చక్కగా ఈ విధంగా చూడండి, చక్కగా అలంకరించుకొని గౌరమ్మల్ని ఈ విధంగా తలపైన పెట్టుకొని తీసుకొచ్చుకుంటూ ఈ ఆడబిడ్డలందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ తీసుకొస్తున్నారు. చూసారా చూడండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత కాలువ గట్టు దగ్గర గాని చెరువు దగ్గర గాని మోటబాయి కాడ గాని ఇవన్నీ కూడా వదులుతున్నారు. చూసారా చక్కగా వదులుతున్నారు. తర్వాత వదిలిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రసాదాలందరికీ కూడా పంచుకుంటూ వాయినాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమలు వాయినాలు అవన్నీ కూడా ఇచ్చుకుంటూ వీళ్ళు జరుపుకుంటారు బతుకమ్మని కదా. మీరు చేస్తారు ఈ విధంగా చేసుకుంటాం కదా మనము బతుకమ్మని. చేశారా మీరు మీ ఇంట్లో బతుకమ్మని ఏ విధంగా తయారు చేస్తారు చెప్పండి? తంగిడి పువ్వులతోటి, గునుగ పువ్వు, ఇంకా బంతి పువ్వులు, మందార పువ్వులు, చామంతి పువ్వులు, ఎన్ని పువ్వులుంటే అన్ని రకాల పువ్వులతో రకరకాల అందంగా తయారు చేస్తారు ఈ విధంగా బతుకమ్మని కదా. ముఖ్యంగా అందులో మనం ఏ పువ్వును పెను పెడతాం, ముఖ్యమైనటువంటి పువ్వు చెప్పండి? తంగేడు పువ్వు. మన రాష్ట్ర పుష్పం అది తంగేడు పువ్వు. మన రాష్ట్ర పుష్పం ఏంటి? తంగేడు పువ్వు. తంగేడు పువ్వును ముఖ్యంగా మనము బతుకమ్మలో పేరుస్తాము కదా. తంగేడు పువ్వు ఏ రంగులో ఉంటుంది? పసుపు వర్ణంతో ఉంటుంది, బంగారు కలర్లో, బంగారం లాగా ఉంటుంది కదా. పసుపు వర్ణంతో ఉంటుంది తంగేడు పువ్వు. ఇగో చూడండి, ఈ కట్టుకున్న చీర రంగులో ఉంటుంది తంగేడు పువ్వు కదా. తంగేడు పువ్వు ముఖ్యమైనటువంటి పువ్వు, ముఖ్యంగా బతుకమ్మలో పేరుస్తారు కదా తంగేడు పువ్వు. ముఖ్యంగా మన రాష్ట్ర పుష్పం ఏంటి? తంగేడు పువ్వు. మన రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. అర్థమవుతుందా? ఈ తంగేడు పువ్వును ఉపయోగిస్తారు బతుకమ్మలో. ఇంకా రకరకాల పువ్వులతో బతుకమ్మను ఈ విధంగా చక్కగా అలంకరించి ఈ విధంగా వీటికి నైవేద్యాలన్నీ సమర్పించి ఈ విధంగా చెరువులో, కాలువలో, మోటబాయి కాడ అవన్నీ కూడా వదులుతారు ఆడబిడ్డలందరూ కూడా కలిసి కూడా. అవన్నీ తయారు చేసిన తర్వాత చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు కదా. వాళ్ళకు వచ్చినటువంటి పాటలన్నీ చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడతారు, చక్కగా అలంకరించుకుంటారు ఈ విధంగా కదా. మీరు తయారవుతారు ఈ విధంగా చక్కగా అలంకరించుకొని. పిల్లలు చూడండి చక్కగా అలంకరించుకున్నారు. ఈ విధంగా జరుపుకుంటారు బతుకమ్మని. బతుకమ్మ గురించి గౌరమ్మ అంటే ఏంటి? బతుకమ్మ గౌరమ్మ అంటే బతుకమ్మ. బతుకమ్మ గురించే ఉంది కదా ఈ గేయం అంతా కూడా. తర్వాత ఇప్పుడు గేయాన్ని కూడా మీరు మంచి చదవాలి, సరేనా? చదివి నేర్చుకోవాలి. గేయము ఐదవ పాఠం ఎందులో ఉంది మీకు? ఆగస్ట్ పోర్షన్ లో ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, ఆగస్ట్ పోర్షన్ లో ఉంది ఐదవ పాఠము. గౌరమ్మ ఆగస్ట్ పోర్షన్ లో ఉంది ఐదవ పాఠము. మీకు ఆగస్ట్ పోర్షన్ది కూడా పంపిస్తున్నా నేను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సరేనా పిల్లలు. ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ ఈ విధంగా పంపిస్తాను సరేనా. తర్వాత ఈ గేయాన్ని చక్కగా నేర్చుకోండి సరేనా. తర్వాత మీరు బతుకమ్మను ఏ విధంగా తయారు చేస్తారో మంచి బొమ్మ రూపంలో కూడా ఇవ్వచ్చు. మంచిగా ఇవ్వచ్చు చూడండి. ఈ విధంగా బతుకమ్మను కూడా రంగురంగులతో రంగురంగుల పూలు దించి ఈ విధంగా రంగులు వేసిన తర్వాత బతుకమ్మను ఈ విధంగా మీరు తయారు చేయవచ్చు. మంచిగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ చూపించవచ్చు, క్లాస్ లో కూడా చూపించవచ్చు సరేనా పిల్లలు. ఇప్పుడు పేజ్ నెంబర్ 36 తీయండి. పేజ్ నెంబర్ 36 ఇక్కడ ఏముంది? వినండి మాట్లాడండి. ఆ ఈ ఓ ఇక్కడ వాళ్ళు కూడా ఇచ్చాడు. ఆతోటి మొదలండి, మొదటి పెట్టి చూడండి. వినండి మాట్లాడండి మొదటిది ఏముంది? ఆ ఇదే అక్షరము ఆ. గేయన్ని రాగయుక్తంగా పాడండి, అభినయించండి. గేయన్ అంట రాగంతో పాడాలి, యాక్షన్ చేసుకుంటూ చెప్పాలి. తర్వాత ఇదే అక్షరము ఆ. చెరువు గట్టు మీద ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఈ చెరువు గట్టు మీద ఏం జరుగుతుంది చెప్పండి? అందరు కూడా ఈ ఆడబిడ్డలంతా అందరు కూడా బతుకమ్మలను తయారు చేసుకొని చక్కగా అలంకరించుకొని ఈ బతుకమ్మల్ని తలపైన పెట్టుకొని తీసుకొస్తున్నారు. చూసారా చెరువు గట్టు దగ్గరికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి చెరువులో ఒక్కొక్క బతుకమ్మని ఈ విధంగా పాటలు పాడుకుంటూ వదులుతున్నారు. చూసారా ఆ విధంగా చెరువు గట్టు దగ్గర జరుగుతుంది ఆ విధంగా. తర్వాత ఇదే అక్షరము ఈ. చెరువు నీళ్ళలో బతుకమ్మలు చేస్తున్నారు కదా, ఇట్లా చెరువు దగ్గర జరుపుకునే పండుగలేవి?
ఇప్పుడు చెరువు నీళ్ళలో బతుకమ్మలు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చెరువు నీళ్ళలో బతుకమ్మలు చేస్తున్నారు వేస్తున్నారు కదా, ఇట్లా చెరువు దగ్గర జరుపుకునే పండగలు ఏవి, చెరువు ఏవి అవి చెప్పాలి మీరు సరేనా. తర్వాత ఇదే అక్షరము ఈ, చెరువు దగ్గర ఇంకేమేం చేస్తారు, చెరువు దగ్గర ఇంకేమేం చేస్తారో చెప్పాలి. తర్వాత ఇదేంటి ఓ, మీరు చూసిన చెరువు గురించి చెప్పాలి. అర్థమవుతుందమ్మా, మీరు చూసిన చెరువు గురించి చెప్పాలి. అర్థమవుతుందా? చక్కగా ఆ గేయాన్ని రాగంతో పాడండి, చక్కగా ఆ గేయాన్ని రాగంతో పాడండి. తర్వాత మీకు పార్ట్ వన్ పార్ట్ టూలో, పార్ట్ టూలో ఏ విధంగా చేయాలో గ్రామర్ పార్ట్ అంతా కూడా గేయంలో ఉంటది కదా, అది కూడా చూసి నేర్చుకోండి. తర్వాత నోట్బుక్ లో మీరు ఏం రాస్తారు, అల్ రాయాలి, ఆ నుంచి బండిరా వరకు అల్ రాయండి. తర్వాత చూడండి నోట్బుక్ లో మీరు ఏం రాస్తారు ఈరోజు, వర్ణమాల, ఆ నుంచి బండిరా వరకు వర్ణమాల రాయండి. తర్వాత కావొత్తు నుంచి బండిరా వత్తు వరకు ఒత్తులు రాయాలి. ఒత్తులు రాసిన తర్వాత ఈ క్రింది వాటికి గుణింతాలు రాయండి, కా గుణింతం రాయండి, గా గుణింతం రాయండి. అర్థమవుతుందా? చక్కగా రాయండి అనుకుంటూ పెన్సిల్తో అల్ రావాలి, ఆ నుంచి బండిరా వరకు అల్ రావాలి. అలాగే ఒత్తులు, కావొత్తు నుంచి బండిరా ఒత్తు వరకు ఒత్తులు కూడా రావాలి. తర్వాత గుణింతాలు, కాగుణింతం గాగుణింతం కూడా రాయండి, చక్కగా నోట్బుక్ లో అనుకుంటూ రాయండి. సరేనా పిల్లలు, మనం మిగతా తర్వాయి భాగంలో చెప్పుకుందాము.